నమస్తే. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ మూమెంట్? ఎవరు గెలుస్తారే ఎలక్షన్లలో? మేము అనుకున్నది టీఆర్ఎస్ చేస్తాను చెప్పనేది ఫస్ట్ నుంచి అనుకుంటాను. టీఆర్ఎస్ చేసింది ఒక అన్యాయం చేస్తాను. ఎందుకు చేస్తాను అంటే దళిత బంధు అని పెట్టింది. ఈ దళిత బంధు పెట్టకుండా గానీ మంచికో లక్ష రూపాయలు బీద సాధ చూసి బీదోడెవడు అనేది ఎంకులాడి అన్ని కులాల వారికి ఈ కుల వైట్ కార్డు ప్రకారం చూసుకొని మంచికో లక్ష ఇస్తే బాగుండు అనేది మేము ఆలోచించాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ లక్ష ఇస్తే మంచిగా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందులో ఇంకా తీనుడు తీనుడు అన్నట్టు ఉంటుంది చూసి మంచి లక్ష ఇచ్చిన బాగుంది. ఒక్కరిగా 10 లక్షలు ఇచ్చిన తలకు ఈ వ్యవస్థ అంతా చెడిపోతాను. నేను మాది కజ్జలు ఎదిగితే రాజేంద్ర అంటాను. ఈ తెలంగాణ అనేది పక్క పడేస్తాను, ఈట రాజేంద్ర అనే పేరు కాస్తాను. కాబట్టి మీ అందరి కలిసి మేమనుకునేది ఏంటి అంటే ఈయన ఈ రైతులకైనా వాళ్ళకైనా కానీ చూసి బీదసాగ చూసి అది ఏ వచ్చిన పని కరెక్ట్ చేస్తే మాత్రం ఇది టీఆర్ఎస్ మాత్రం కంపల్సరిగా పైకి వస్తుంది. లేకపోతే మాత్రం అది అక్కడనే ఆపుతుంది. అంతే, ఇప్పుడు అంటే బీసీలందరూ పేదవాళ్ళందరినీ చూసుకోకుండా కొందరిని పట్టించుకుంటూ ఓడిపోతుంది అంటారు. కొందరు పట్టించుకుంటూ ఓడిపోతుంది ఎట్లాగే? ఎందుకంటే వాళ్ళ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా బాధపడతారు. మనం రాలే మనం ఈ ఈ వెరుగున పోదాం అని చెప్పంటే కూడా మాకేముండదు అని చెప్పని అడుగుతాను. మనం పోయి ఈయననే గెలిపించుకున్నాము, శ్రీనివాసం గెలుచుకున్నాం అని చెప్పి అనేది మేము ముందుపడి నడుపుతాం. గెలి శ్రీనివాస గెలిచే అవకాశాలు అవకాశాలు ఉన్నాయనే మేము ముందు నడుపుతాను. కానీ కొన్ని ఆటంకాల వల్ల వెనుక ముందు చూసేందుకు భయం అవుతుంది మాకు. ఎందుకంటే ఆయన ఏ చెప్పాడు మంచి లేకుంటే వెనుక ముందు అవుతుంది పని. ఇప్పుడు ఆయన ఏమేమి పనులు మంచి లేవంటే ఏది వేస్తే బాగుంటుంది అంటే రైతు బంధువు ఇచ్చినవా ఇస్తాను బరాబరే ఇస్తాను, కానీ ఈ బీద సాధన బట్టి చూసుకుంటే కూడా నువ్వు అది ఇచ్చేది వాళ్ళకి వాళ్ళకి ఇయ్యద్దనే మేము వాళ్ళకి ఇయ్యింది. కానీ ఇంతకంటే దీనులు ఉన్నారు ఇంట్లో ఆ దీనిలో కూడా ఆలోచించి పనిచేస్తే అంత వేగమై నేనే గెలిపించుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు చేసిన కేసీఆర్ పనులు ఓకేనా మంచిగా ఉన్నాయి? ఇంతకుముందు చేసిన దాని కొరకే ఆగినం, నిన్నే చేయకొచ్చిన ఇప్పటిదాకా కూడా అదే పార్టీలోనే ఉన్నాం, అందులోనే చేయకొచ్చినాం, ఇప్పుడు కూడా అదే చేయమంటాం. మరి మొన్నటిదాకా ఉన్న ఈటల రాజేందర్ బయటకు వచ్చి పరిస్థితి ఎట్లుండబోతుంది ఆయన పరిస్థితి? ఇప్పుడు ఇప్పుడు మరి ఈయన చేసిన కథ ఆయన పరిస్థితి కూడా ఉల్టా ఎదురు అవుతుంది అని చెప్పి ఆలోచిస్తాను. అంటే ఉల్టా అంటే అర్థం కాలే. ఇప్పుడు ఈయన కనుక కరెక్ట్ ఉండి మళ్ళా ఈ బీదలను చూసుకుంటే మాత్రం ఈయనే వస్తాడు. ఎవరు? ఈటల రాజేందర్ కేసీఆర్ గారు వస్తాడు. ఓకే, మొత్తానికి అయితే బీసీలను పేదవాళ్ళను చూసుకుంటే టీఆర్ఎస్ వస్తుంది అంటారు. ఓకే, కంపల్సరీ. ఈటల రాజేందర్ మీకు మీది ఇక్కడ ఎక్కడనే మీది వినవంకేనా? ఓకే, ఎట్లుంది మరి పరిస్థితి? ఈటల రాజేందర్ అభివృద్ధి పనులు చేసిండ వీనవంకకు? వీనవంకకు మాత్రం ఎక్కువ చేయలేదు అభివృద్ధి. చెప్తున్నాం ఉన్నది ఎందుకంటే మేము కూడా కొన్ని పనులు చేస్తుంటే ఆయనతో ఇవాళ పడ్డాం, కానీ పనులు కాలే మాకు చేస్తున్నా అన్నాడు, కానీ చేయలేదు చేస్తాను కానీ చేయలే మాకు. ఎప్పుడు పోయినా చేస్తా అన్నాడు ఆయన. ఆయన అన్నప్పుడు పని చేస్తాను అని అని అన్నాడు. ఆయన పనులు చేయలేదు తిరిగి తిరిగి మా అంతస్తుల మేమే మౌనం పాటించడం అడుగుతున్నాం. ఎన్నిసార్లు పోయి ఉంటారు అన్న? నేను 6 సార్లు పోయాను ఆయన దగ్గర. ఆయన ఇంటికి పోయి మాట్లాడినా చేస్తా అన్నాడు, కానీ పని చేయలేదు. మేము ఒకటి ఒక దేవస్థానం కట్టుకుందామని చెప్పి ఆయన కొరకు కుటుంబాల పాటు దేవస్థానం స్టార్ట్ చేసిన నేను ఒక 2-3 లక్షలు పెట్టి పని చేసిన అమ్మం గారి గుడి. ఆ గుడి కొరకు చేసే ఈయన దగ్గరికి ఒక 6 సార్లు నేను అయ్యా దానికి ఒక సానుభూతి చేయని చెప్పని దీనివంకకు మీటింగ్ వచ్చిన వాళ్ళు ఆయన తీసుకుపోయి అక్కడ మాట్లాడించిన గుడి కాడ కూడా మాట్లాడిచిన సీతా రాజేందర్ గారిని మాట్లాడినంత వరకు ఆయన నాకు పని చేయలేదు. ఇక నేను మౌన పాటించాను, పెద్దల మీద మనం ఏం గెలుస్తాం? అంతే, ఎప్పుడే కూకున్నాం చెప్పడే కూకున్నాం. ఆయన అప్పుడు టీఆర్ఎస్ఏ, నేను టీఆర్ఎస్ఏ, ఇక అట్లా అయిపోయాను. వాళ్ళల్లో వాళ్ళకి అవకాశం ఒకటి వచ్చింది, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, మేము ఇలానే ఉన్నాం, ఇది సమస్య. మొత్తానికి అయితే పార్టీ మంచి పనులు చేస్తే గెలుస్తుంది, లేదంటే ఓడుతుంది అంటారు. ఓకే అన్న.